ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక రహస్యాన్ని తెలుసుకుందాం. మనకు సాధ్యమైనంత వరకు ఒక మాట చెప్తూ ఉంటారు, విధియే మన యొక్క జీవితాలకు కారణము అని. సో ఈ విధికి సంబంధించినంత వరకు విధియే ఒక గృహ రూపంలో మానవుల సుఖ దుఃఖాలను నిర్ణయిస్తుంది లేదంటే కారణమవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఒక గృహం అనేది ఈ సుఖ దుఃఖాలకు కారణమైనప్పుడు మనం ఆ గృహాన్ని మార్పులు చేసి ఆనందమయంగా చేసుకోలేమా? 100% చేసుకోవచ్చు. మరి యోగ్యమైన గృహ జీవన విధానం కావాలంటే అసలు ఏం చేయాలి? మనకు చాలామంది కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, అసలు గృహానికి ఎంత చేసినా అది పనికిరాదు, మనం గృహం వల్ల మన జీవితాలు ఏమైనా మారుతాయా అనే ప్రశ్న చాలామంది నన్ను అడగడం అనేది జరుగుతూనే ఉంటుంది. అతీంద్రియమైన జ్ఞాన సంపన్నులు ఎవరైతే ఋషి మహాత్ములు ఉన్నారో మానవుల గృహ నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, యోగ్యమైన జీవన విధానం ఉండాలి అని వాళ్ళు తపస్సు చేసి ఎన్నో రహస్యాలను వాస్తుశాస్త్ర గ్రంథం అనే పేరు మీద, అంటే వాస్తు రహస్యాలు అనే పేరు మీద మానవ గృహాలకు సంబంధించిన రహస్యాలన్నీ మనకేవైతే అందించడం జరిగిందో వీటినే మనం ప్రస్తుత కాలంలో వాస్తుశాస్త్రము అని అంటామన్నమాట. సో ఈ వాస్తుశాస్త్ర రహస్యాలను వాళ్ళు మనకు అందించి మనందరం బాగుండాలనే ఒక లక్ష్యంతో మనకందరికీ అందించారు. మరి ఈ కాలంలో ఎవరైనా అవి పాటిస్తున్నారా? ఆలోచన చేయండి. ప్రస్తుత కాలం ఎట్లా అయిపోయిందంటే మనం సుఖ సంతోషాలతో ఉన్నామా లేదా అనేది సెకండరీ, ప్రస్తుత కాలం మొత్తం ఒకటే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటి? పక్క వాళ్ళకంటే మన ఇల్లు బాగుందా లేదా. ఈ పక్క వాళ్ళతోనే పెద్ద సమస్య అయిపోయింది. మీరు ఒకటేనండి, మంచి డిజైనింగు పెయింటింగు వాళ్ళకంటే బాగుండాలి వీళ్ళకంటే బాగుండాలి కాదండి, శాస్త్రపరంగా ఉందా, శాస్త్ర నియమాల పరంగా ఉందా? 100 ఏళ్ళైనా రే ఏం ఇల్లు అనే మాట నోటి నుంచి వస్తుంది. మీరేవైతే డిజైన్ వర్క్స్ చేపించి ఇల్లు కడతారో 10-12 సంవత్సరాలకు అది పాతదైపోతుంది, మళ్ళీ కొత్తది, అది ఇంకా దీనికంటే ఇంకా సూపర్ కట్టిండు ఆయన, ఇంకో 10 సంవత్సరాల తర్వాత దానికంటే ఇంకా సూపర్ కట్టిండు. కానీ లక్షణంగా ఉండడం వేరే, మోడ్రన్గా ఉండడం వేరే. లక్షణమైన అమ్మాయిని మీరు గమనిస్తే గనక అసలు ఎప్పుడు చూసినా బంగారు గొలుసు కానీ లేదంటే పట్టుచీర కానీ, ఒక పెళ్ళికి ముస్తాబైతే ఆడవాళ్ళు ఏ విధంగా తయారవుతారో అది జీవిత కాలం కూడా అది 1. ఫ్యాషన్ డ్రెస్సెస్లో మీరు అబ్జర్వేషన్ చేసినప్పుడు సూటు బూటు లేదంటే ఇంకా లేడీస్ ఎవరైతే స్కర్ట్స్ వేసుకుంటారో ఇవన్నీ టెంపరవరీ అండి. ఇవి టెంపరవరీ షో పీస్ మాత్రమే, షో కేస్ మాత్రమే, షో పుటప్ మాత్రమే, షో కోసం మాత్రమే, ఓన్లీ ఆర్టిఫిషియల్ అన్నమాట. ఇదంతా ఒరిజినాలిటీ వేరే ఉంటుంది. మన పురాతన గృహాలు కనుక మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే ఆ సెంటర్ ద్వారాలు పక్కన విండోస్ ఒక అలంకరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అట్లా చూడంగానే అబ్బా ఎంత బాగుంది ఇల్లు అని అట్లా మనసు కనిపిస్తుంది. ప్రస్తుత కాలం ఎవరన్నా అట్లా చేస్తున్నారండి? డిజైన్లు కావాలి. ఈ ఎక్కడ డిజైన్లో ఏం డిజైన్లో నాకైతే అర్థం కాదు. చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు వచ్చేసేసి మనకు ప్లానింగ్ ఇవ్వండి అంటే కొన్ని నేను కూడా చెయ్యలేని పరిస్థితి, ఎందుకంటే కొంచెం పెద్దిల్లు ఉంటే ఆ మెట్లను ఒక సైడ్కి పాడేసేసి ఫ్రంట్ ఎలివేషన్ చాలా సూపర్గా తీసుకోవచ్చు, ఒక జామెట్రీ రూల్ ప్రకారం తీసుకోవచ్చు. ప్రతి దానికి క్యాలిక్యులేషన్ ఉంటుందండి, సో ఈ క్యాలిక్యులేషన్ బేస్ మీద కనుక మనం వెళ్ళినట్లయితే 100% జీవితాంతం ఆనందమయంగా మనం ఉండొచ్చు. సో ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ కూడా శాస్త్ర నియమాలను పాటించి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండండి. నా కాన్సెప్ట్ ఇది ఒక్కటేనండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.